ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటానికి నెంబర్ వన్ జబ్బుగా ఉన్నది గుండె జబ్బు, హై బీపీ. ఈ రెండు అతి ముఖ్యమైన ప్రమాదాలుగా ఇప్పుడు మనకందరికీ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మరి వీటి బారి నుంచి మనం రక్షించుకోవాలి అంటే రక్తనాళాల గోడలు గట్టిపడకుండా చేసుకోవటం ఒకటి ముఖ్యం. ఎప్పుడైతే రక్తనాళాల గోడలు అట్లా బాగా ముడుచుకుని సాగుతాయో రక్త ప్రసరణ చాలా సులభం అవుతుంది. ఈ ముడుచుకుని సాగే రక్తనాళాల గుండా గుండె రక్తాన్ని పంప్ చేస్తే గుండెకు భారం లేకుండా రక్తం ముందుకు ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రక్తనాళాల గోడలు కాస్త గట్టిపడతాయో ముడుచుకుంటాయి. గట్టిపడ్డప్పుడు సాగే గుణాన్ని కోల్పోతాయి కాబట్టి సాగలేవు కాబట్టి ముడుచుకునే ఉంటాయి. ఈ ముడుచుకున్న రక్తనాళాల గుండా గట్టిపడ్డ రక్తనాళాల గుండా రక్తాన్ని పంప్ చేసినప్పుడు ఆ రక్తం దిగువకు సరిగా వెళ్ళక ఎగువకి హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి బీపీ అనేది పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలని కరోనరీ ఆర్టరీస్ అంటారు. రైట్ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలని రైట్ కరోనరీ ఆర్టరీస్ అని ఆర్సీఏ. అట్లాగే ఎడమ భాగం గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలని లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ అంటారు, ఎల్సీఏ. మరి ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా, కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. మరి హార్ట్ అటాక్స్ రాకుండా కొలెస్ట్రాల్ ఈ రక్తనాళాల గోడల్లో, కొవ్వు రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా రక్షించటానికి ఏదైనా ఆహారం ఉంటుందా అని ఆలోచిస్తే అవిసె గింజలు అద్భుతంగా దీనికి పనికొస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు. ఈ అవిసె గింజల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ రెండిటి కాంపోజిషన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. ఈ అవిసె గింజల్ని ప్రతినిత్యం వాడటం వల్ల గుండె జబ్బులు, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా పర్సంటేజ్ తగ్గుతున్నది, రక్తనాళాలు స్మూత్గా ఉంటున్నాయి కాబట్టి బీపీ కూడా రాకుండా నిరోధించడానికి కూడా ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తున్నది అని 250,000 మంది మీద పరిశోధన చేసి మరీ నిరూపించారు. అవిసె గింజలు పెట్టించి గుండె జబ్బులు రావటానికి కారణమయ్యే కొవ్వు, కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో, గుండె రక్తనాళాలలో పూడికల్ని ఎలా నిరోధిస్తున్నది, ఎట్లా అడ్డుకుంటున్నదని నిరూపించారనమాట. 27 పరిశోధనా పత్రాలు ఈ హార్ట్ రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకోకుండా అవిసె గింజలు ఉపయోగపడుతున్నాయి, బీపీ కూడా పెరగకుండా నిరోధించడానికి, రక్తనాళాలు స్మూత్గా ఉంచడానికి అవిసె గింజలు బాగా ఉపయోగపడుతున్నాయని మరిన్ని పరిశోధనలు నిరూపించున్నాయి. కాబట్టి అలాంటి అవిసె గింజలని, అందులో ఉండే మంచి కొవ్వు మన శరీరానికి ఇంత మంచి మేలు చేస్తుంది కాబట్టి అవిసె గింజలు తెచ్చుకుని ప్రతి ఇంట్లోనూ ఉంటే మంచిదన్నమాట. ఈ అవిసె గింజల్ని ఎలా వాడుకోవచ్చు, అవి నానబెట్టుకుని తినాలంటే జిగురు జిగురుగా నోటికి బాగో, ఎవరికన్నా బాగుంటాయి నేను తినగలుగుతానంటే తినండి తప్పులేదు, కానీ నోటికి అంత రుచించవు ఫ్రెష్గా తినాలంటే. ఈ అవిసె గింజల్ని దూరగా వేపించి కాస్త ఖర్జూరంతో కొంచెం తేనె కలిపి బాండీలో కొంచెం వేడి చేస్తే ఒక 4-5 మినిట్స్ జిగురుగా వస్తుంది. తర్వాత ఈ వేపిన అవిసె గింజలు అందులో వేసేసి ఆ ఖర్జూరం కలిపేసి ఉండలు చేసుకుని రోజు ఆ ఖర్జూరంతో చేసిన అవిసె గింజల వండలు భోజనం యొక్క కొండ తినండి, అట్లా చక్కగా బాగుంటుంది. ఈ అవిసె గింజలు వేపించి పౌడర్ చేసుకోండి, ఆ పౌడర్ కూరల్లో వేస్తుంటుండండి. మనం ఫ్రైల్లో కానీ కూరల్లో కానీ కూరల పొడి చల్లుతుంటాం కదా, వేరుశెన పొలి, నువ్వుల పొడి ఇట్లాంటి కొబ్బరి తురుము, అలాగే అవిసె గింజల పొడి కూడా రోజు వంటల్లో అవిసె గింజల పొడి వేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఈ రకంగా వాడచ్చు. అవిసె గింజల్ని వేపించి కారపొడిలా కొట్టుకుని కాస్త భోజనంలో కూడా రోజు కారపొడిలా కూడా తినొచ్చు విడిగా కూడా. ఇలా రకరకాలుగా అవిసె గింజల్ని మనం ఇట్లా ఉపయోగించుకోగలిగితే బాగుంటుందన్నమాట. అంటే గుండె ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా మంచివి అంటారు కదా, మరి అలాంటివి మంచిగా లభిస్తాయి. ఇతర కెమికల్ కాంపౌండ్స్ కూడా, ఇతర కెమికల్ కాంపోజిషన్ కూడా చాలా మంచిగా ఇందులో ఉండటం వల్ల అవిసె గింజలు అంత స్పెషల్గా గుండెకు, బీపీకి చాలా మంచిది కాబట్టి ఈ రోజుల్లో మనకు ప్రాణాంతక సమస్య అయిన గుండె జబ్బులు రాకుండా నిరోధించటానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మన ఫాలోవర్స్ అందరూ కూడా గుండె ఆరోగ్య సంరక్షణకు, బీపీ రాకుండా నియంత్రించుకోవటానికి అవిసె గింజలను ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.